शुक्लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब झानल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादालु। वीडियोलो सिद्धेश्वर अने पेरु गुरिंचि मनं तेलुसुकुंदां। मरि सिद्धेश्वर अने पेरु चाल्डियन सिस्टम प्रकारं 34 नंबरु 437 तर्वात పైథాగరస్ అనే సిస్టమ్ ప్రకారము 47 ఏడును 4 11 2 అంటే ఇక్కడ 7/2 కాంబినేషన్లో 7/2 కాంబినేషన్లో పేరు మరి ఈ 7/2 కాంబినేషన్లో ఉన్నటువంటి పేరు యొక్క ప్రభావం ఈ యొక్క సిద్ధేశ్వర్ మీద ఏ విధంగా పడుతుంది మరి అందులో భాగంగా ఈ సిద్ధేశ్వర్ అనే పేరులో విఏఆర్ వార్ అనేది కూడా అది నెగిటివ్ వైబ్రేషన్ గల సంఖ్య ఇది దీని వలన ఎలా అంటే ఆర్థికంగా చాలా వెనకబడిపోవడం సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండడం అవకాశాలన్నీ కూడా జస్ట్ 99% మెట్లు ఎక్కిన తర్వాత ఒకే మెట్టు మీద కిందికి జారిపోయే పేరే సిద్ధేశ్వర్. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడూ కష్టపడాలని కష్టపడుతూనే ఉంటారు కానీ ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. అదేవిధంగా చదువు విషయంలో మధ్యంతరంగా ఆగిపోవడం ఆ చదువు అనేది కూడా వాళ్ళకు వంటపట్టకపోవడం ఒకవేళ చదువుకొని ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు దొరకకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత వీరి చేతి ద్వారా ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టయితే ఆ చేతిలో నుండి డబ్బులు అనేది కూడా మళ్ళీ రివర్స్ అనేది రావు. అదేవిధంగా జీవితంలో కూడా ఎప్పుడు కష్టపడే ఆలోచన 10 మందికి మంచి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నా కూడా వీళ్ళకి శత్రువులు చుట్టుపక్కన శత్రువులు ఎక్కువగా తయారైపోవడం ఆ శత్రువులతో వీళ్ళతో ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ పేరు బలాన్ని వాళ్ళు మార్చుకున్నట్టయితే తప్పకుండా మంచి యోగం అయితే కలుగుతుందండి. మరి సిద్ధేశ్వర్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి? శతభిష నక్షత్రంలో కుంభరాశి వాళ్ళు పెట్టుకుంటారు. కుంభరాశి వాయుతత్వపు రాశి. ఈ శతభిష నక్షత్రానికి అది ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన వారు వాయుదేవుడు. మరి శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు. ఇంత గుడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఈ నక్షత్రంలో ఈ పేరు అనేది కూడా నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. కాబట్టి ఒకవేళ వీళ్ళు ఇప్పుడు సిద్ధేశ్వర్ అనే పేరు నక్షత్ర ప్రకారం పెట్టుకోకపోవచ్చు, కొందరు నక్షత్ర ప్రకారం పెట్టుకోవచ్చు, కానీ దాంట్లో ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం మన పేరును మనం నిర్ణయించుకున్నట్టయితేనే తప్పకుండా బాగుంటుందండి. చదువు విషయంలో, విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో, వివాహ విషయంలో, ఇంకా ఎలాంటి సమస్యలకైనా కూడా తప్పకుండా న్యూమరాలజీ అనే ఒక అంశంలో మనకి పొందుపరుచుంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మంచి అద్భుతాలు సృష్టించగలుగుతారు, మంచి స్థాయిలో స్థిరపడిపోతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.